వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లాలో రెండో రోజు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులు తెరిచి ఉండడంతో ప్రజలు తమ అవసరాల కోసం రోడ్లపైకి వస్తున్నారు. మరోవైపు నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు గుంపులుగా ఉండరాదన్న కరోనా నిబంధనలు వైన్ షాపుల వద్ద మాత్రం పాటించడం లేదు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. రోజు కర్ఫ్యూ అయితే కొనసాగుతుంది. ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే షాపులు తెరవాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం నిబంధన పెట్టిందో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 6 నుంచి 12 వరకు మాత్రమే షాపులు అయితే తెరిచి ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక మద్యం షాపుల వద్ద అయితే మాత్రం ఉదయం 6 నుంచే షాపులు అయితే తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మద్యం ప్రియులు అయితే మద్యాన్ని కొనడానికి అయితే వస్తున్నారు. ఉదయం 6 నుంచి కూడా చాలా వరకు వైన్ షాపులు అయితే రద్దీగా అయితే ఉంటున్నాయి. అలాగే ఏదైతే ఈ మద్యం షాపులు ప్రధానంగా చూసుకుంటే కనుక మద్యం షాపుల్లో ఎవరైతే మద్యం కొనడానికి వస్తున్నారో వాళ్ళు ఎవరు కూడా భౌతిక దూరం పాటించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే వాళ్ళకి సూచిస్తున్నారు. కానీ కేవలం ఈ ఏదైతే కర్ఫ్యూలో ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఎవరు కూడా 5 గురికి మించి గుమ్మకూడదని చెప్పేసి నిబంధన ఉన్నప్పటికీ కూడా మద్యం షాపుల వద్ద మాత్రము చాలా వరకు గుమ్మకూడి కనీసం భౌతిక దూరం కూడా పాటించకుండా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. మరోవైపు ఈ జిల్లా వ్యాప్తంగా అయితే కర్ఫ్యూ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం వ్యాపారాలు అయితే పూర్తి స్థాయిలో ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే కొనసాగిస్తున్నారు. ఈ కర్ఫ్యూ ఉన్న నేపథ్యంలోనే ప్రజలు ఈరోజు 2వ రోజు కావడంతో నిన్నైతే మాత్రం పూర్తి స్థాయిలో రోడ్లపైకి అయితే జనాలు అయితే వచ్చారు. ఈరోజు 2వ రోజు చూస్తే కనుక ప్రస్తుతం చాలా వరకు ప్రజలైతే బయటికి రావడం పూర్తి స్థాయిలో కొంతమేర తగ్గిందని చెప్పేసి చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక మనం ఈ రోడ్లు ఏదైతే ఉన్నాయో ఈ రోడ్లపైన ఉన్నటువంటి ఈ జంక్షన్లో బ్యారికేడ్స్ అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కర్ఫ్యూ అయితే పక్కన ప్రశాంతంగా కొనసాగుతుంది. మరోవైపు కరోనా తీవ్రత అయితే జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకైతే ఉధృతంగా ఉండడంతోనే ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య అయితే పెరుగుతుంది. మరోవైపు కోవిడ్ మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్నతాధికారులు ఇప్పటికే అలర్ట్ చేశారు. అలాగే వైద్య శాఖ ఈ కరోనాని కట్టడి చేయడానికి అన్ని విధాల ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు కరోనా నివారణకు టీకాలు అయితే అన్ని పిహెచ్సిల పరిధిలో అయితే అందుబాటులో చేస్తున్నారు. మరోవైపు వాహన రాకపోకలు అయితే పూర్తి స్థాయిలో నియంత్రిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఆంధ్ర వరుస అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద కొమరాడ మండలంలో ఉన్నటువంటి ఒక చెక్ పోస్టు, అలాగే సాలూరు మండలంలో ఉన్నటువంటి పీకోనవలసలో ఒక చెక్ పోస్ట్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఒరిస్సా నుంచి వచ్చే వాహనాలు రాకపోకలు పూర్తి స్థాయిలో అక్కడ 12 తర్వాత నిలిపివేస్తున్నారు. ఏదైతే ఏపీలో వచ్చే వాహనాలకు అనుమతి ఉన్న వాహనాలు మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు. మరోవైపు ఏదైనా వాహనానికి అనుమతి లేకపోతే అక్కడే నిలిపివేస్తున్నారు. ప్రస్తుతం మీద మొత్తం మీద విజయనగరం జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ అయితే కొనసాగుతుంది. ఏదైతే ఈ కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మరోవైపు ఈరోజు 2వ రోజు కర్ఫ్యూ కొనసాగుతుండటంతో కేసుల సంఖ్య ఏ విధంగా తగ్గుముఖం పడుతుందని చెప్పేసి ఇప్పటికే వైద్యులు అయితే ఆరా తీస్తున్నారు. ఏదేమైనా విజయనగరం జిల్లాలో కర్ఫ్యూ అయితే మాత్రం కొనసాగుతుంది. అయితే మొత్తం మీద ఏదైతే గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానంగా చూసుకుంటే కదా వైన్ షాపులు 6 నుంచి 12 వరకు వైన్ షాపులు తెరుచుకున్నాయి. ఉదయం కూడా వైన్ షాపులకి అయితే బార్లు తీరుతున్నారు. 10 తర్వాత వైన్ షాపుల్లో అయితే మాత్రం మద్యం ప్రియులతో అయితే తాకిడైతే తక్కువగా ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం విజయనగరం జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పాలి. కోవిడ్ కేసుల సంఖ్య తగ్గించేందుకైతే అధికారులు అన్ని చర్యలు తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. విడిజర్ శాశేఖర్తో శ్రీధర్ మహానీస్, విజయనగరం.